హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హేమద ఎక్స్ప్రెసివ్ థాట్స్. నేను ఇవాళ మీకు చూపించబోతున్నానండి ట్రెడిషనల్ వంట కర్జికాయలు. దీనికోసం ముందుగా మనం పేనిరవ్వ అండి, చిరోటి రవ్వ అంటారు. చాలామంది మైదాతో చేసుకుంటారు, దానికంటే కూడా పేనిరవ్వతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. పేనిరవ్వ అండి, చూడండి చాలా బొంబాయి రవ్వ కంటే కూడా చాలా సన్నగా ఉంటుంది. 1 స్పూన్ ఘీ వేసి 1 చిటికెడు సాల్ట్ వేసి మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ మనము కొంచెం వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని మన చపాతి పిండిలా కలిపేసుకోవాలి దీన్ని. మన చపాతి ముద్ద ఉంటుంది కదా, అలా కలిపేసుకొని మినిమం 1-3 అవర్స్ అండి ఇది బాగా ముద్ద సాఫ్ట్ అవ్వాలి. డవ్ అనేది సాఫ్ట్గా రావాలి. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే 2-3 అవర్స్ బాగా నానిన తర్వాత ఒక కవర్లో వేసేసి దీన్ని బాగా ఒక రాయితో కానీ ఏదైనా స్టోన్తో కానీ గుండ్రాయి ఉంటారు కదా అలాంటి వాటితో తీసుకొని బాగా కొట్టాలి బాగా. లేదా రోల్ ఉన్న వాళ్ళు రోట్లో వేసుకొని దంచుకోవచ్చు, రోల్ లేని వాళ్ళు మిక్సీకైనా వేసుకోవచ్చు. డవ్ కొంచెం సాఫ్ట్ అయిపోతుంది, అప్పుడు మనము పూరీలా ఒత్తేసుకొని చేసుకోవాలి. ప్రాసెస్ కూడా నేను చూపిస్తాను. డవ్ అయితే ఇప్పుడు మనం తడిపేసాం కదా, దీన్ని ఒక కవర్లో పెట్టేసి 1-3 అవర్స్ ఇప్పుడు మనం నానబెట్టుకోవాలి. చూసారా, సేమ్ మన పూరి పిండిలా చపాతి పిండిలా తడిపి పెట్టేసుకోవాలి దీన్ని. ఇలా మనము పలచగా రేకు రుద్దేసుకోవాలండి. ఇలా ఒక తడి బట్టేసుకొని రేకును ఆ తడి బిట్ట పైన లైట్గా తడి ఉండాలండి. గుడ్డ నీళ్ళలో దేవేసి గట్టిగా పిండేసి ప్లేట్ పైన ఈ రేకు ఉంచండి 1 సెకండ్, ఎందుకంటే పొడి మనం పెట్టిన పొడి లోపల బాగా అతుక్కోవడానికండి. చూసారుగా మనం ఇలా తీసుకు ఇక్కడ బెట్ అయింది కదా, మనం తడిగా ఉన్న వైపు లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది పుట్నాల పొడి అండి, మన ఇష్టం లోపల స్టఫ్ ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇది పుట్నాలు, చక్కెర వేసి ఈక్వల్ అండి 1:1 రేషియోలో. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 1 పప్పులకి 1.5 చక్కెర వేసేసుకోవచ్చు అండి. తర్వాత ఘీ వేసి కలిపేసి పొడి రెడీ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇలా మెల్లిగా అండి, యాక్చువల్గా మనకి మైదా అయితే ఏం ప్రాబ్లం ఉండదు, బట్ పేనిరవ్వ కదా ఇది పొడి అతుక్కుందంటే ఒక్కసారిగా ఈ పొడి ఇలా సైడ్స్కి అతుకుంది అంటే మళ్ళా ఇది ఇలా జాయిన్ అవ్వదండి, అతుక్కోదు. సో కేర్ఫుల్గా కొద్దిగా కొంచెం కేర్ తీసుకుంటే మనము బాగా వచ్చేస్తుంది. పేనిరవ్వతో మనకు 2 వీక్స్ అయినా కూడా కర్జికాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, 2-3 వీక్స్ అయినా కూడా ఏమీ అవ్వవు. నెక్స్ట్ అలా అతుక్కున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలా మనం ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ ఒకసారి ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేసుకున్నామంటే మనం లోపల పెట్టిన స్టఫ్ ఏదైనా కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఇలా మనం ఇలా అన్ని చేసేసుకొని మళ్ళా డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇలా మనం అన్ని ఫస్ట్ చేసి పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, మన ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, ఇప్పుడు మనము ఒక్కొక్కటిగా మనం చేసుకున్న కర్జికాయలన్నీ వేసేసుకోవాలి. జాగ్రత్త అండి, ఆయిల్ కదా కొంచెం మెల్లిగా వేసుకోండి, లేదంటే ఆయిల్ ఎగిరే ఛాన్సెస్ ఉంటాయి బాగా. ఇలా మనం అన్ని వేసేసుకొని, ఫస్ట్ టైం అలా ట్రై చేసే వాళ్ళు కొద్దిగా 2-3 అలా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. నెక్స్ట్ ఇలా ఒకసారి ఫ్లిప్ ఓవర్ చేసేసుకోవాలి మనము. ఇది ఎక్కువ సేపు కాల్చుకోకూడదండి, జస్ట్ అలా వేసి ఇలా తీసేయాలి. మనకి 2 సైడ్స్ బాగా కాలింది బాగా కాలింది అన్న తర్వాత మనం తీసుకోవాలి. ఇవి వైట్ గానే ఉంటాయి, పేనిరవ్వ కాబట్టి బ్రౌన్ కలరు అలా రావండి, మరీ రెడ్ గా కాల్చుకోము. ఇవి వైట్ గానే ఉంటాయి, తినడానికి కూడా చాలా ఎమ్మి, చాలా చాలా ఎమ్మిగా ఉంటుందండి, చాలా ఈజీ. కొద్దిగా కష్టపడ్డామంటే తినడానికి చాలా ఈజీగా ఉంటాయండి. ఇప్పుడు మనము ఒక చిల్లుల గిన్నె తీసేసుకొని ఆయిల్ అంతా, ఆయిల్ డీప్ ఫ్రై చేసాం కదా బేసిక్గా వీటికి ఆయిల్ ఎక్కువ పట్టదు,
మనము కొద్దిగా డీప్ ఫ్రై కదా ఒక 2 మినిట్స్ దీంట్లో ఉంచి తర్వాత ఎయిర్ టైట్ బాక్స్ లోకి స్టోర్ చేసుకోవచ్చు సో మన కర్జికాయలు ఇప్పుడు సర్వ్ చేసుకోనికి రెడీ అండి